స్టోరీ లైన్ బాగుంది, కామెడీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. త్రివిక్రమ్ ఇస్ బ్యాక్. బాగుందన్నా. అలా వైకుంఠపురం మేము చూసామండి. ఇప్పుడే సినిమా చాలా అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ ఇస్ బ్యాక్ అండ్ అల్లు అర్జున్కి ఒక మంచి హిట్ పడినట్టు చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. లెట్ సీ ఎట్లా ఉంది మ్యూజిక్ కానీ, తర్వాత డైరెక్షన్ కానీ, తర్వాత ఓవరాల్గా అజ్ఞాతవాసి తర్వాత వస్తున్న త్రివిక్రమ్ సినిమా చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి గతంలో సినిమాకి? సినిమాకి త్రివిక్రమ్ చాలా బాగా తీశాడు ఈ సినిమా. లైక్ పంచెస్ కానీ ఏదైనా బాగా రాశాడు. అకార్డింగ్ టు మ్యూజిక్ ఆల్సో అసలుకి చాలా నీట్గా, అసలుకి ఫ్యామిలీకి, యూత్కి కామెడీ కానీ ఏదైనా, అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ అద్భుతం ఉంది. సినిమా ఈజ్ గోయింగ్ టు రాక్. ఇట్స్ ఎ కంప్లీట్లీ లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్యామిలీ ప్యాక్ మూవీ. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ లైక్ ఇతను త్రివిక్రమ్ కలం పవర్ ఏంటో చూపించాడు ఈ సినిమాలో మళ్ళీ. కలం పవర్ అంటే రెగ్యులర్గా సహజంగా తెలుగు సినిమాల్లో వచ్చిన సీన్స్ రిపీట్ అవ్వడాలు, అలాగే సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అలాగే ఉంటాయి. ఈ సినిమాలో ప్రత్యేకత ఏముంది? నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు రెగ్యులర్గా వచ్చే సీన్ లాగా ఏమీ అనిపించలేదు. ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది. ఈ షో ద వాల్యూ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద ఫ్యామిలీ. ఒక సన్ ఫాదర్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చేయాలి కుటుంబానికి. ఈ షో ద ఆల్ ద వే థింగ్స్. ఎవ్రీవన్ యాక్టింగ్ వెరీ గుడ్. హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ద విలన్ క్యారెక్టర్ ఆల్సో హీ వాజ్ డూయింగ్ ద వెరీ గుడ్. మీకేమనిపిస్తుంది? త్రివిక్రమ్ గారి డైరెక్షన్ బాగుందని ఫస్ట్ చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్షన్ అండ్ టైమింగు అండ్ హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు అండ్ చాలా బాగుందండి. నైస్ మూవీ. సినిమా ఎంత బాగుండాలన్నా సహజంగా స్టోరీ బాగుండాలి. కొత్త కథ ఏమైనా అనిపించిందా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ తీసుకున్న కథలో కొత్తదనం ఏమి కనిపించింది మీకు? గుడ్ అండి. యాక్చువల్గా ఫ్యామిలీ ఎమోషన్స్ రెగ్యులర్ ఏదైతే ఫ్యామిలీ ఏదైతే ఉంటాయో అదే అనిపించింది మాకు. లైక్ ఫ్యామిలీలాగా ఫీల్ అయ్యాము సినిమా చూసినంతసేపు. సో వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు కనిపిస్తుంది దాంట్లో, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. థమన్ ఎక్సలెంట్, నాట్ బిఫోర్ అట్లా ఉందన్నమాట. అది మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్లస్ ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. సో క్లాసీ క్లాసీ లుక్ ఉంది, మొత్తం డీటెయిల్గా ఎక్సలెంట్ ఉంది. అల్లు అర్జున్ ఎంత హార్డ్ వర్క్ చేశారో కనిపిస్తూ ఉంది స్క్రీన్లో. మీకేమైనా నచ్చిందండి సినిమాలో? అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ, ఆ హీరోయిన్ స్టైల్, అల్లు అర్జున్ డ్యాన్సు చాలా బాగా నచ్చిందండి. సూపర్గా తీశాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ మళ్ళీ వచ్చాడనే దానికి మరో నిదర్శనం ఇది. ఇది 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 ప్రధానంగా అలా వైకుంఠపురంలో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ కలం పొరం ఎక్కడ తగ్గలేదు, దాన్ని చాలా కొత్తగా చూపించారు అల్లు అర్జున్ కానీ. చాలా క్లాసిక్గా, చాలా స్టెబుల్గా ఈ సినిమాని తీశారు. చాలా చక్కగా హిట్ మూవీ సంక్రాంతికి అల్లు అర్జున్ ఖాతాలో పడింది. త్రివిక్రమ్ అలాగే పూజ ఇక్కడే మొత్తం కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ కూడా చాలా బాగా చేశారు అనేది ఇక్కడ ఉన్న అభిమానులే కాకుండా ప్రేక్షకులు చెప్తున్నమాట. నేను సుందర తుర్మిల్ల, టీవీ5, హాలీవుడ్ థియేటర్స్, డాలస్, టెక్సాస్.